హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు కుకింగ్ ఆహా ఏమి రుచి అనరా మైమరిపించి అని అనిపించేలా మనం ఈ వీడియోలో చిలకడదుంపలతోటి రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి రోటి పచ్చడి అంటే రోలుతోనే చేస్తామని కాదు మిక్సీ జార్లో వేసుకుని కూడా కమ్మగా నిల్వ ఉండే ఈ చిలకడదుంపల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అనమాట వేడి వేడి అన్నంలో చక్కగా ఒక్క ముద్దలో ఈ చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అసలుకి ఆ రుచి వేరే లెవెల్ అండి దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాము నేను ఒక కేజీ వరకు చిలకడదుంపలు తీసుకున్నానండి ఇవి ముందు రోజే నానపెట్టేసేసి వాటికున్న మట్టి కడిగేసేసి శుభ్రంగా తుడిచి ఆరపెట్టాలి ఒక్క మాటలో చెప్పాలంటే చిలకడదుంపల్ని నీళ్లతో కడుగుతాం కాబట్టి ఆ తడి ఉంటుంది కదా అది ఆరిపోయే వరకు అనమాట అంటే రెండు అవ్వచ్చు మూడు గంటలు అవ్వచ్చు ఒక పూట అవ్వచ్చు ఎలా అయినా సరే మనం చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఇప్పుడు చిలకడదుంపల మీద కొంచెం స్కిన్ తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కానీ కొంచెం మిక్సీ జార్లో వేసి చేసే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని మనం ఒక బౌల్లో వేసుకుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దామండి మిక్సీ కాకుండా రోట్లో వేసి చేసేటట్లయితే ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి ఇలా చేసినా కూడా మనకి ఒక త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి ఒక స్పూన్ ఉన్న వరకు పసుపు వేయాలి దీనిలోనికి మనం మెయిన్గా వేయవలసింది సాల్ట్ మనం కేజీ దుంపలు తీసుకున్నామండి ఈ దుంపల్లోనికి మనకి ఒక గిద్ద గ్లాస్ కంటే తక్కువగా ఉప్పు సరిపోతుంది ఇలా సాల్ట్ అయినా సరే కల్లులు ఉప్పు అయినా సరే ఇలా కొంచెం గిద్ద గ్లాస్కు తక్కువగా క్వాంటిటీలో తీసుకుంటే మనకు ఉప్పు అనేది సరిపోతుంది ఒకవేళ సరిపోపోపోయినా కూడా మనం తర్వాత వేసుకోవచ్చు కానీ మనం తీసుకున్న కేజీ దుంపలకి ఈ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయే కొలత అనమాట ఇది ఇప్పుడు దీనిలోనికి మనం మూత పెట్టేసేసి పక్కవ పెట్టుకోవాలి ఒక పావు గంట సేపు పక్కవ పెడితే దీనిలోంచి కొంచెం వాటర్ లాగా వస్తుంది అప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఈ పచ్చడి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు చింతపండు మనం కేజీకి ఒక వంద గ్రాములకి తీసుకోవాలండి నేను ఇదిగో వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని మనం కొంచెం ఒక గిద్ద గ్లాస్ వరకు క్వాంటిటీలో నీళ్లు తీసుకుని ఈ చింతపండులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి దీన్ని ఏం చేయాలంటే పొయ్యి మీద పెట్టి ఉడికించాలన్నమాట ఈ పచ్చడి అయితే మా చిన్నమ్మమ్మ బాగా చేస్తుందండి అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను నేను కూడా ఇప్పుడు ఒక గిద్ద గ్లాస్ వాటర్ని ఈ చింతపండులోనికి యాడ్ చేసేసుకుని మనం దీన్ని స్టవ్ మీద పెట్టి చక్కగా కొంచెం మెత్తపడే వరకు ఉడికించాలన్నమాట యాక్చువల్గా రోట్లో దంచినట్లయితే మనం ఈ చింతపండుని ఇలా ఉడికించాల్సిన అవసరం లేదు మనం దంచిన ఆ చిలకరదుంపల్లోనికి ఈ చింతపండు పెట్టేసేసి ఒక పూటల్లో ఉంచేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ చింతపండులోనికి ఈ పులుపు కొంచెం ఉప్పు వేస్తే మనకి చింతపండు కండర్ రాదండి లేదంటే చింతపండు ఫ్లేవర్ మారుతుంది అందుకోసం అని చెప్పి కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసి నేను స్టవ్ స్టవ్మే పెట్టేసేసి చక్కగా మెత్తపడే వరకు ఉడికించానమాట ఇలా ఉడికిన తర్వాత మనం దీన్ని పక్కకు పెట్టేసుకుని ఇది చల్లారినాక గ్రైండ్ చేసుకోవడం కానీ లేదంటే మనం చేతితో పిండి అయినా సరే ఈ పల్పు మొత్తం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఆవాలు మెంతులు వేపుకోవడం మెంతులు ఎంత తీసుకోవాలంటే మనం గిద్ద గ్లాస్ క్వాంటిటీలో తీసుకుంటున్నాం కదా కేజీకి అంటే ఒక స్పూన్ వరకు తీసుకోవాలండి రెండు స్పూన్ల వరకు ఏమో ఆవాలు తీసుకోవాలి ఇలా మెంతులు ఒక స్పూను రెండు స్పూన్లు ఆవాలు తీసుకుని రెండిటిని కలిపి మనం దోరగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేస్తే మెంతుల్లోంచి చేదు అనేది అంతగా అనిపించదు మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేయడం వల్ల ఆవాలు యాక్చువల్గా కొంతమంది ఫ్రై చేయరు కానీ ఆవాలను కూడా ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు ఫ్రై చేసేసి పక్క పెట్టేసుకుని ఇప్పుడు చిలకడదుంపలు ఉన్నాయి కదా ఈ చిలకడదుంపలు మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ అయితే వచ్చిందండి ఎక్కువ వాటర్ అయితే రాలేదు మనం దంచితే కనుక వాటర్ బాగా వస్తుందనమాట ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ఈ చిలకడ దుంపల్ని యాడ్ చేసేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి చట్నీ అనేది నిల్వ ఉంటుంది మళ్ళీ అక్కడక్కడ ఉన్నా కూడా చట్నీ అంతా నిల్వ ఉండదు ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేను రెండు సార్లుగా వేసి గ్రైండ్ చేశానండి ఎందుకంటే మిక్సీ జార్లోకి మనం కేజీ తీసుకున్నాం కాబట్టి ఆ దుంపలన్నీ పట్టట్లేదు అందుకని ఇలాగా సార్లుగా నేను గ్రైండ్ చేసి ఈ మొత్తం పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోనికి మనం మెంతులు ఆవాల్ని గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి మొత్తం మెంతులు ఆవాలు కూడా చక్కగా చల్లారిపోయాయి వేడి మీద మాత్రం వేయకూడదు ఇలా చల్లారిన తర్వాత వేసి చక్కగా ఈ పౌడర్ను కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసేసి మనం దీన్ని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మెంతులు కానీ ఆవాలు కానీ నాకు రెండు స్పూన్ల వరకు వచ్చిందండి ఇలా రెండు స్పూన్ల పౌడర్ను కూడా యాడ్ చేసేసాను నేను ఇదంతా కూడా మనం కేజీ దుంపలకి సరిపడా క్వాంటిటీలో తీసుకున్నామండి మనం ఇంకా ఎక్కువ దుంపలు తీసుకుంటే కనుక ఇలాగా కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళమేనండి ఇప్పుడు ఈ చట్నీ మొత్తం మిక్స్ చేసేసుకుని మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్క పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కారంని గ్రైండ్ చేసుకోవాలండి కారం గ్రైండ్ చేయడం ఏంటి అనుకున్నాకండి వేసి కారాన్ని గ్రైండ్ చేయాలన్నమాట మనం తీసుకున్న కేజీకి నాకు ఒక చిన్న గ్లాసున్నర అంటే గిద్ద గ్లాసున్నర వరకు కారం సరిపోతుంది దీనిలోనికి ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకుని సగం కారంని మనం గ్రైండ్ చేసుకోవాలి అలా వెల్లుల్లిపాయ వేసి ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నిల్వ పచ్చడి ఏ పచ్చడి పట్టినా కూడా మనం కొంచెం వెల్లుల్లిపాయలతో కారం ఇలా గ్రైండ్ చేస్తే మంచి స్మెల్ వస్తుందనమాట పచ్చడిని మనం ఒక్కడమే ఆస్వాదిస్తేలాగా ఈ ఫ్లేవర్ అనేది నైబర్స్ కూడా ఆస్వాదించాలంటే ఇలా మంచి స్మెల్ వచ్చే విధంగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం గ్రైండ్ చేసిన కారంని పచ్చడిలో కలిపేసి అంతేకాకుండా పక్కనున్న కారం అంటే గిద్ద గ్లాస్ ఉన్న వరకు మొత్తం కారం తీసుకున్నాం కదా ఈ కారం మొత్తం కూడా కలిపేసేయాలండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు చింతపండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుని చింతపండుని ఇలా చేత్తో అయినా సరే మనం పలుపు తీసుకోవచ్చు నేనైతే కనుక గ్రైండ్ చేసేసానండి మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసి ఈ పల్ప్ అంతా కూడా దీనిలోనికి యాడ్ చేసేసుకోవాలి చాలా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది ఇలా మనం మిక్సీ వేసుకుంటే మనం చేసే ప్రాసెస్ అంతా కూడా ఇన్స్టెంట్ ప్రాసెస్ కదా ఈ ఇన్స్టెంట్ ప్రాసెస్ అంటే చేత్తో తీసుడు కలుపుడు ఇదంతా ఎందుకు మిక్సీలో వేసేస్తే ఈజీ కదా అందుకోసమని ఇలా మనం గ్రైండ్ చేసేసుకుని ఇలా కలిపేసేసి పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు కోసం వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుపప్పు నూనె కానీ ఈ నూనెల్లో ఏ నూనైనా తీసుకోవచ్చండి ఈ నూనె బాగా కాగిన తర్వాత దీనిలోనికి పచ్చిశెనగపప్పుని మినప్పప్పుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలా మొత్తం మనం పోపు కోసం ఏమైతే దినుసులు వేస్తామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం దినుసులన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం దీనిలోనికి ఏం చేయాలంటే ఇంగవును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి దినుసులు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా నురగ వస్తుందండి ఈ నురగ తగ్గే వరకు మనకి పోపు అయితే మాడిపోదు చక్కగా వేగుతూనే ఉంటుందన్నమాట మనకి పోపు రెడీ అయిపోయాక నురగ అనేది తగ్గిపోతుంది ఇది శనగ నూనె అవడం వల్ల ఇలా నురగ వస్తుందండి ఓకే ఇప్పుడు మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఫైనల్గా ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ లేకపోతే అసలు పచ్చడికి మంచి వాసనే రాదండి అందుకోసమని ఇంగువ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇలా ఇంగువ కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకుని మనం ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత చిలకటింపలది మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుని పచ్చడి అంతా కలిపేసేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఈ పచ్చడిని దీనిలో యాడ్ చేసేసుకోవాలి మనకి ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ ఏది సరిపోపోయినా కూడా మనం ఈ టైంలో కలుపుకోవచ్చండి కానీ నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కూడా కేజీకి సరిపడానే తీసుకున్నాను అనమాట ఈ పక్కా కొలతలతో చేసిన ఈ చిలకడదుంపల పచ్చడిని మనం ఇప్పుడు ఈ ఆయిల్లో యాడ్ చేసేసి మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి నూనె అనేది మనం నిల్వ ఉంచుకునే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి నేను పట్టింది కొంచెం పచ్చడే కాబట్టి మాకు ఒక వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది అందుకని నేను వేసిన నూనె క్వాంటిటీ సరిపోతుంది నేను పావు కేజీ నూనె తీసుకున్నాను ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక ఇంకా నూనె అనేది ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఈ చట్నీని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి ఈ పచ్చడి అంతా ఆయిల్లో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మొత్తం ఆయిల్ అంతా కూడా పచ్చడి అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఆయిల్ అయితే మనకి బయటికి ఆవకాయ పచ్చడిలో లాగా కనిపించదండి ఎందుకంటే ఇది మెత్తగా మ్యాష్ అయిన పచ్చడి కాబట్టి నూనె మొత్తం కూడా అబ్జార్బ్ చేసుకుని మనం తింటుంటే అన్నంలో కలుపుకుంటే నూనెగా ఉంటుంది కానీ బయటకైతే నూనె కనిపించదు ఓకే అండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని మనం ఒక రెండు మూడు గంటలు ఇలా వదిలేస్తే పచ్చడి అంతా కూడా చక్కగా ఈ పచ్చిదనం అనేది పోయి మంచి ఫ్లేవరేబుల్గా తయారవుతుందండి మనం ఎక్కడా కూడా తడి అనేది తగలనివ్వకుండా ఈ పచ్చడి చేసుకోవాలండి లేదంటే కనుక బూజు పట్టేస్తుంది అందుకోసం అని చెప్పి మనం చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఒక రెండు మూడు గంటలు చల్లారిపోయిన తర్వాత మనం ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ దేనిలో అయినా సరిపెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదండి చిలకడదుంపల దుంపలు పచ్చడి చాలా చాలా ఈజీగా చేసేయచ్చు మా అమ్మమ్మ అయితే నువ్వు చేయలేవమ్మ చాలా కష్టం ఇది రోడ్లో వేసి దంచాలి ఒక రోజు అలా నిల్వ పెట్టాలి తర్వాత ఇది ప్రిపేర్ చేయాలి ఇదంతా ప్రాసెస్ అని చెప్పిందండి అప్పుడు ఈజీ ప్రాసెస్లో ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అని నేను ఈ విధంగా నేను రెండు మూడు సార్లు ట్రై చేసి తర్వాత నాకు బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించాకే మీకు ఈ వీడియో రూపంలో తీసుకొచ్చానండి ఓకే అండి నేను చేసిన ఈ చిలకడదుంపల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ